చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు ఇద్దరూ ఇద్దరే గొప్ప ప్రవచనకర్తలు. భారతీయ సనాతన ధర్మ వ్యాప్తికి గొప్పగా కృషి చేస్తున్న ఉద్దండ పండితులు. కాగా ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం చాగంటి కోటేశ్వరరావు గారికి ఎథిక్స్ అండ్ వాల్యూస్కు సంబంధించి ప్రభుత్వ సలహాదారుగా ఆయనకు క్యాబినెట్ హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా ప్రభుత్వ నిర్ణయం పట్ల సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ప్రభుత్వం చాగంటి వారికే ఎందుకు పదవినిచ్చింది, గరికపాటి వారికి ఎందుకు ఇవ్వలేదు అనేది ఆ చర్చల సారాంశం. ఈ సందర్భంగా చాలామంది విజ్ఞులు అభిప్రాయపడ్డ విషయం ఏమిటంటే, చాగంటి వారిలో లేని కోపము, అతిశయము అనే నెగిటివ్ క్వాలిటీస్ గరికపాటి వారిలో ఉన్నాయని, ఆ బలహీనత వల్లే గరికపాటి వారు గతంలో తెలుగు ప్రజల లెజెండ్ మెగాస్టార్ చిరంజీవి గారిని అవమానించి తెలుగు ప్రజల ఆగ్రహవేశాలకు కారకులయ్యారని, బహుశా గరికపాటి వారికి ఉన్న ఆ బ్యాడ్ రిమార్క్ వల్లే నేడు ఏపీ ప్రభుత్వం గరికపాటి వారిని కాదని, చాగంటి వారికి పదవిని కట్టబెట్టి ఉంటుందని అత్యధికులు అభిప్రాయపడ్డారు. ఇంతకీ గరికపాటి వారు చిరంజీవి గారిని ఏ విధంగా అవమానించారో చాలామందికి గుర్తుండే ఉంటుంది. 2 సంవత్సరాల క్రితం బండారు దత్తాత్రేయ గారు అలై బలై కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా చిరంజీవి గారిని, గరికపాటి గారిని ఆ కార్యక్రమానికి ఆహ్వానించారు. కాగా ఆ కార్యక్రమంలో దత్తాత్రేయ గారి బంధువులు పలువురు చిరంజీవి గారితో ఫోటోలు తీయించుకోవడానికి ఉత్సాహంతో ఎగబడగా వారిని కాదనలేక తప్పనిసరి పరిస్థితుల్లో చిరంజీవి గారు వారితో ఫోటోలు దిగుతూ ఉండగా గరికపాటి వారు ఆగ్రహవేశాలతో, అక్కడ ఆ ఫోటో సెషన్ ఆపితే నేను మొదలెడతానండి, లేకపోతే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను, చిరంజీవి గారు దయచేసి మీరు ఆపేసి ఈ పక్కకు రండి, నేను మాట్లాడతాను, చిరంజీవికి నా విజ్ఞప్తి, ఆ ఫోటో సెషన్ ఆపేసి ఇక్కడకు రావాలి, లేకపోతే నాకు సెలవిప్పించండి అని అత్యంత దురుసుగా మాట్లాడారు. అయినప్పటికీ చిరంజీవి గారు లేశమైన కోపం తెచ్చుకోకుండా గరికపాటి వారి వద్దకు వెళ్ళి ఆయనకు నమస్కారం చేసి ఆయన ప్రక్కకు వచ్చి కూర్చున్నారు. అసలు వయసులో కానీ, స్థాయిలో కానీ, విజ్ఞతలో కానీ గరికపాటి వారితో పోలిస్తే చిరంజీవి గారి స్థాయి ఎంతో పెద్దది, గొప్పది. ఏదేమైనా ఆ సంఘటన తర్వాత చిరంజీవి గారి పట్ల ప్రజల గౌరవం మరింత పెరిగింది. ఆయన పద్మ విభూషణులయ్యారు, గిన్నిస్ బుక్ రికార్డు హోల్డర్ కూడా అయ్యారు. బహుశా అందుకేనేమో గరికపాటి వారిని కాదని కూటమి ప్రభుత్వం వినయశీలిగా ఉండే చాగంటి వారికి పదవిని కట్టబెట్టింది.